కలియుగ వైకుంఠం తిరుమలలో డ్రోన్ తో వీడియో చిత్రీకరించారా లేదా పాత వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా మొత్తంగా సామాజిక మాధ్యమాల్లో తిరుమల ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది తిరుమల భక్తులకు అత్యంత పవిత్రమైన ఆలయం ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరకూడదనే నిబంధన ఉంది ఇప్పటికే తిరుమల ఆలయాన్ని నో ఫ్లై జోన్ గా గుర్తించారు అంటే విమానాలతో పాటు ఎలాంటి వస్తువులు ఆలయంపై ఎగరడానికి వీల్లేదు ఇది భక్తుల సెంటిమెంట్ తో పాటు భద్రతకు సంబంధించి తీసుకున్న నిర్ణయం కానీ తిరుమల ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాడవీధి వరకు డ్రోన్ కెమెరా తో చిత్రీకరించినట్టుగా వీడియోలో కనిపిస్తోంది శ్రీవారి ఆనంద నిలయం ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా వీడియో తీసినట్టు తెలుస్తోంది తిరుమల భద్రతకు సవాల్ విసురుతున్న ఇలాంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది వీడియో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది ఈ వీడియో తాజాగా చిత్రీకరించిందా లేక పాత వీడియోనా లేదా యానిమేషన్ చేశారా అనే దాన్ని పరిశీలిస్తున్నారు డ్రోన్ వీడియో కలకలంతో రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు హైదరాబాద్లోని ఓ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీడియో ప్రసారమైనట్టు ఆయన తెలిపారు ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించారు తిరుమల ఆలయం పటిష్ట భద్రత మధ్య ఉందన్న వైవి సుబ్బారెడ్డి ఇక్కడ డ్రోన్తో వీడియో తీసే అవకాశం లేదన్నారు అయితే పాత వీడియోతోనే యానిమేట్ చేశారా అనే కోణంలో పూర్తి విచారణకు ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు డ్రోన్ వీడియోపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు సోషల్ మీడియాలో ఒక చిత్రం స్వామివారి ఆలయం నుంచి డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్టు భావించే విధంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తున్నారని చెప్పారు ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు తక్షణమే ఎవరైతే దీన్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి పోస్టింగ్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఇది నిజంగా డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల లేదా 3D మాఫింగ్లో క్రియేట్ చేశారా భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా పూర్తి స్థాయిలో ఫోర్సోనిక్ ల్యాబ్కు పంపించి విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది తిరుమలలో మొత్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయం పైన ఎదుట ఉన్న గొల్ల మండపం పైన ఎప్పుడూ భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది ఒకవేళ ఆలయంపై డ్రోన్ ఎగిరినట్టయితే వీటిలో నమోదవుతుంది ఈ సీసీ ఫుటేజ్ను కూడా టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం ఒకవేళ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన వీడియోని డ్రోన్తో తాజాగా చిత్రీకరించినట్టయితే ఖచ్చితంగా భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది